జై వాసవి జై జైవాసవి ఈ రోజున మనం ఆర్యవైశ్యులకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని మనము తెలుసుకుందాం పరమేశ్వరుడు ఆర్యవైశ్యులందరినీ భూలోకానికి పంపించాలని సంకల్పించి శ్రీమన్నారాయణుని పిలిచాడు ఓ శ్రీమన్నారాయణ ఈ వైశ్యులని భూలోకానికి పంపించే బాధ్యత నీదే అని చెప్పగానే ఆ విష్ణుమూర్తి క్షీరసాగర మదనంలో జన్మించిన కామధేనువును ప్రార్థించాడు వెంటనే కామధేనువు ప్రత్యక్షమైంది అప్పుడు విష్ణుమూర్తి ఆ గోమాతలో ప్రవేశించి గోముఖం ద్వారా ఈ విధంగా వైశ్యులను పిలిచాడు ఓ పుణ్యాత్ములారా మీరు పురుషులు నా యొక్క కుడి చెవి ద్వారా గోగర్భంలోకి ప్రవేశించండి ఆర్యవైశ్య మహిళలు ఈ గోవు యొక్క ఎడమ చెవి నుంచి గోవు యొక్క గర్భంలోకి ప్రవేశించండి మిమ్మల్ని భూలోకంలో దించి వస్తాను అని ఆ విష్ణుమూర్తి కామధేనువులో ఉండి వైశ్యులను ఆహ్వానించి పిలిచాడు వెంటనే మహదానందం చెందినటువంటి ఆర్యవైశ్యులంతా గోవు యొక్క గర్భంలోకి ప్రవేశించారు అలా భూలోకానికి ప్రయాణమైంది కామధేనువు ఆ గోగర్భంలోకి ప్రవేశించిన కారణంగానే ఆర్యవైశ్యులకు గోమఠీయులు అనేటువంటి పేరు సార్థకమైంది ఆ పేరు రాను రాను ఈ రోజున వాచాదోషం వలన గోమఠీయులు గోమఠీయులు గోమఠులు గోమఠులు కోమటులు కోమటులు కోమట్లు కోమట్లు అనే పేరుగా మారిపోయింది కోమట్లు అంటే అర్థం లేదు గోమఠియులు అని అంటే కామధేనువుని పూజించిన మహాపుణ్యమంతా లభిస్తుందని గమనించాలి ఆ సమయంలో నారదుడు పరమేశ్వరుణ్ణి అడిగాడు స్వామి వైశ్యులను ఎందుకు గోగర్భం నుంచి భూలోకమునకు పంపిస్తున్నారు కుబేరుని యొక్క పుష్పక విమానములో వైశ్యులని సంతోషంగా ఆనందంగా భూలోకానికి పంపించవచ్చును కదా లేదా తల్లి గర్భంలో జన్మింపజేసి వైశ్యులను భూలోకంలో జన్మించేట్లుగా చేయవచ్చును కదా ఎందుకని ఈ గోమాత నుంచి భూలోకానికి వైశ్యులను పంపిస్తున్నారు అని అడిగాడు అప్పుడు పరమేశ్వరుడు ఓ నారద ఈ వైశ్యులంతా తల్లి గర్భంలో అవతరించి జన్మించి వాళ్ళు జన్మించిన ఏ కొన్ని సంవత్సరముల తర్వాతనో జ్ఞానాన్ని బోధిస్తాం యజ్ఞయాగాది క్రతువులు భూలోకంలో చేస్తాం అంటే చాలా ఆలస్యమైపోతుంది భూలోక వ్యవహారాలన్నీ కూడా చాలా క్లిష్టంగా కష్టంగా నడుస్తున్న కారణంగా ఈ